हेलो फ्रेंड्स वेलकम टू आरपीएस किचन नेनु मी पावनी इवाल्टी मन वीडियो लो एंत टेस्टी एंड अंदरी फेवरेट स्वीट रेसिपी अयिनटुवंटि कोब्बरी उंडलु केवलम रेंडु इंग्रीडियंट्स उंटे चालंडी नोट्लो वेसुकुंटे करिगिपोये मृदुवैन कोब्बरी उंडलु अदि कूडा बेल्लम तो ईजीगा रेडी अयिपोतायि सॉफ्ट गा ज्यूसी गा भले रुचिगा उंटायि जस्ट 15 నిమిషాల్లోనే మనకి ఈ స్వీట్ రెడీ అయిపోతుందండి అలాగే కొబ్బరి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా ఇలా చేసుకున్న కొబ్బరి ఉండలు 10 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి మరి నోరూరించే కొబ్బరి ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా కొబ్బరి ఉండలు చేయడానికి నేను ఇక్కడ ఫుల్ కొబ్బరికాయ ఒకటి తీసుకున్నానండి సో ఈ కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాము లేదంటే మీరు డైరెక్ట్ గాన తురుముకోవచ్చు బట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈజీగా త్వరగా అయిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని కొన్ని కొన్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి తురుముకున్నట్లే వస్తుంది మనకి మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటే ఇది 1 కప్పు వరకు వచ్చిందండి అదే విధంగా ఈ మిగిలిన కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసుకొని కొబ్బరి తురుముని ప్రిపేర్ చేసుకుందాము ఇది ఇంకో కప్ వచ్చిందండి అంటే ఈ కొబ్బరి తురుము మనకి 2 కప్స్ వచ్చింది 2 కప్స్ కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి ఇలా మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటే మనకి ఎంత బెల్లం తీసుకోవాలో అర్థమవుతుందండి ఈజీగా ఉంటున్నప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా వెడల్పుగా అడుగు మందంగా ఉండే పాన్ గాని లేదంటే ఏదైనా పాత్ర గాని తీసుకోండి ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గీని యాడ్ చేయండి గీ హీట్ అయ్యాక ఇందులో 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు వేసుకోండి మీరు కావాలనుకుంటే బాదం కూడా వేసుకోవచ్చు ఈ జీడిపప్పు పలుకులు మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాక ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే పాన్ లో 1 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం కరగడం కోసం ఇక్కడ నేను 1 పావు కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదండి జస్ట్ ఈ బెల్లాన్ని కరిగించుకోవడం కోసం 1 పావు కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా గరిటతో తిప్పుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు 2-3 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు బెల్లం చూడండి బెల్లం చక్కగా కరిగింది కదండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి ఈ 2 కప్పుల కొబ్బరి తురుముని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇంక నుంచి ప్రాసెస్ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్ లో మాత్రమే చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు ఈ కొబ్బరి తురుముని ఈ బెల్లం సిరప్ లో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి కంటిన్యూస్ గా గరిటతో కలబెట్టుకుంటూ ఒక 10 నిమిషస్ బాగా కుక్ చేసుకోవాలండి ఇంకా ప్రాసెస్ మొత్తం మీడియం టు లో ఫ్లేమ్ లో మాత్రమే చేంజ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక 3 టీ స్పూన్స్ గీని యాడ్ చేసుకోండి స్వీట్ రెసిపీలో గీ వేసుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది కదా గీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి 10 నిమిషస్ తర్వాత కొంచెం దగ్గర పడింది అలాగే కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది పాకం ముదురు పాకం రావాలండి ముదురు పాకం వచ్చినట్లయితే కొబ్బరి ఉండలు పర్ఫెక్ట్ గా వచ్చినట్లే ఈ కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం ఓపిగ్గా ఇలా మిక్స్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి అడుగు మందంగా ఉన్న పాన్ తీసుకున్న ఇలా మిక్స్ చేసుకుంటూ అడుగు అంటుకోకుండానే చూసుకోవాలి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే అండి ఇంకా ఒక 5 నిమిషస్ కుక్ చేసుకోవాలి బాగా దగ్గర పడేదాకా చూడండి బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుందాము సో 1 పావు స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి చూడండి బాగా దగ్గర పడిపోయింది కదా మనకి ఈ స్వీట్ రెసిపీ 10-15 నిమిషస్ లో రెడీ అయిపోతుందండి ఇలా మనం చెక్ చేయొచ్చు రెడీ అయిందో లేదో అని కొంచెం తీసుకొని ఇలా ఉండలాగా వస్తే రెడీ అయిపోయినట్లే చూడండి ఇలా రౌండ్ గా ఉండలాగా వచ్చింది కదా ఇలా బాగా దగ్గర పడిపోయాక ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యిని గ్రీస్ చేసుకుందాము పాన్ లోనే పెట్టేస్తే గట్టి పడిపోతుందండి కాబట్టి ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ కొబ్బరి మిక్స్ మొత్తాన్ని ప్లేట్ లోకి వేసుకుందాము ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలండి కొంచెం నెయ్యిని అలా చేతిలోకి గ్రీస్ చేసుకొని మీడియం సైజ్ లో ఉండలు చుట్టుకుందాము చేతితో అలా రౌండ్ గా అంటూ లడ్డూల లాగా చుట్టుకోవాలి
దీని పైన గార్నిష్ కోసం వేయించుకున్న జీడిపప్పుని తీసుకోండి. ఇలా జీడిపప్పుతో డెకరేట్ చేసుకోవడం వల్ల అట్రాక్టివ్ గా ఉంటుంది కదా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, అలాగే చాలా హెల్తీ అండి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మంచి బలాన్ని ఇస్తుంది. ఇలా మనం అన్నిటిని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుందాము. చల్లారాక లడ్డూలు చుట్టుకుంటే గట్టిపడిపోతుందండి, కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఈ కొబ్బరి ఉండలు 10 రోజుల వరకు ఫ్రెష్గా చాలా బాగుంటాయి. కొబ్బరి వల్ల కాఫ్ వస్తుంది అనుకుంటారు, కానీ కొబ్బరి వల్ల కాదండి, వెనుక బ్రౌన్ కలర్ పార్ట్ వల్ల దగ్గు వస్తుంది. చిన్నపిల్లలు ఉంటే బ్రౌన్ పార్ట్ని తీసేసి బ్లెండ్ చేసుకోండి కొబ్బరి తురుమ్ని, ఏ దగ్గు రాదు. సో ఇలా మనకి ఈజీగా 15 నిమిషాల్లోనే టేస్టీ కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయి కదా. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ కొబ్బరి ఉండలు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.